శ్రీకృష్ణుడికి రుక్మిణి సత్యభామ తదితర అష్టమహిషులు 16,000 మంది భార్యలు ఉన్నారు. అష్టమహిషులు అంటే శ్రీకృష్ణుడి 8 మంది భార్యలు. ఈ అష్టమహిషులే కాక మిగిలిన 16,000 మంది శ్రీకృష్ణుడి భార్యలకు కూడా ఆయన తన ప్రేమను పంచగలగటం, దాన్ని వారు పోటీపడి స్వీకరించడం చాలా గొప్ప విషయం. అయితే కృష్ణుడికి నిజంగానే 16,000 మంది భార్యలు ఉన్నారా? ఇది చాలామందిలో ఉన్న సందేహం. అసలు శ్రీకృష్ణుడు 16,000 మందిని చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలిపే ఓ పురాణ గాథ గురించి ఈరోజు తెలుసుకుందాం. 16,000 మందికి ఈ దీపావళి పండక్కి మధ్య సంబంధం ఉంది. ఎలాగంటే రాక్షసుడైన నరకాసురుడిని సత్యభామ సహాయంతో శ్రీకృష్ణుడు అంతమొందిస్తాడు. చెడుపై మంచి గెలిచిన సందర్భంగా దీపావళి పండుగను కాంతులను పంచేలా చేసుకుంటారు. అయితే ఇదే సందర్భంలో శ్రీకృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట. అది ఎలాగంటే, నరకాసురుడిని సంహరించిన శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడి చీరలో ఉన్న 16,000 మంది రాజకన్యలను బంధవిముక్తులను చేశాడు. వారి క్షేమ నిమిత్తం ఏదైనా కోరిక కోరుకోమని వారికి చెప్పగా వారంతా శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు. ఇచ్చిన మాట ప్రకారం సత్యభామ అనుమతితో ఆ 16,000 మంది రాజకన్యల భద్రత కోసం 16,000 మందిని 16,000 పద్ధతుల్లో 16,000 రూపాల్లో ఏకకాలంలో వివాహం చేసుకుంటాడు.